శుభం భూయాత్ శ్రీ గురు భూయో నమః. కుంభరాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశిలో భాగంగా మనం తీసుకుంటే ముందు గురువు యొక్క ప్రభావం, వెనక శని యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే మూడింట్లో రాహు చతుర్థంలో కుజు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే సప్తములో రవి శుక్రుడు యొక్క ప్రభావము, అష్టంలో బుధుడు యొక్క ప్రభావము, భాగ్యంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అయితే సింహరాశి ఆర్థిక వ్యవహారం వచ్చిన ఉద్యోగులుగా చేసే ప్రయత్నాల్లోని కొంతవరకు ప్రయత్నాలు మానుకుని ఈ 15 రోజులు ప్రశాంతంగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. అలాగే రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు కూడా కొత్త ప్రమోషన్స్ కోసం, ఏదో ఒక పొజిషన్ రావాల కోసం చేసే ప్రయత్నాలు కూడా చేయకుండా ఉండండి. మీ మీద ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్త్రీ మూలకంగా కొంత నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. అంచేత కొన్ని కొన్ని ఇవి వ్యవహారాలు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే కుంభరాశికి 12 ఉన్న శని, అలాగే 4 గంటలు ఉన్న కుజుడు, వీళ్ళిద్దరూ కూడా 2 రకాలుగా ఏడిపించేటట్టున్నారు. 7 గంటలు ఉన్న శుక్రుడు రవితో కలిసి ఉన్నాడు కాబట్టి స్త్రీ మూలకంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనం చేయని నిందలు కూడా మన మీద వేసి మన అవమానపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు చాలా జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉంటుంది. అలాగే వ్యాపార వ్యవహారాల్లో కూడా కొత్త వ్యాపారాలు వెంచర్స్ ఏమి మొదలుపెట్టకండి. అలాగే విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం కూడా కొంచెం ఆగండి, నిదానం ప్రయత్నించండి. అలాగే చదువుకున్న విద్యార్థులు కూడా వీలైనంత వరకు ఇక్కడ యూకేకి సెప్టెంబర్ 26 తారీఖు వరకు టైం అయిపోతుంది కదా అనే కాకుండా యుఎస్ కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి, లేదా కెనడా అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం 15 రోజులు ఆగండి. ఆగి మళ్ళీ కొత్త ప్రయత్నాలు చేయండి. అలాగే మనకు వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు మానుకోండి. ఇది సరైన సమయం కాదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అంటే ఓవరాల్గా చేసుకున్న కుంభరాశి వారికి 15 రోజుల్లో ప్రత్యేకమైన ఏవి పాజిటివ్గా కనిపించట్లేదు. అంచేత వీలైనంత వరకు ప్రశాంతంగా మంత్ర సాధన చేసుకుంటూ ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఇక పైపెచ్చు వీడికి సపోర్ట్ చేసే ప్లానెట్ ఏదైనా అంటే అష్టంలో ఉన్న బుధుడు కొంతవరకు సపోర్ట్ చేస్తాడు. గురుడు కుటుంబ స్థానం గురుడు చేస్తాడు. కానీ గురిని చేసినా కూడాను ఆల్రెడీ పూర్వాశంలో చేసిన కొన్ని సమస్యలకు పరిష్కారం చేయగలుగుతారేమో కానీ కొత్తగా డెవలప్మెంట్ అన్నది ఈ 15 రోజులు చేరారు కాబట్టి. ఇక్కడ మీరు కూడా శని యొక్క ప్రభావం మీ మీద ఉంది కాబట్టి, ఇక్కడ కుజుడు యొక్క ప్రభావం కూడా బాగా కనిపిస్తుంది కాబట్టి, కుజుడు సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని తీసుకుని నమ్మకం, చమకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఏదో ఒక సూక్తం ద్వారా, పంచ సూక్తాలలో ఏదో ఒక సూక్తం ద్వారా అభిషేకం చేసి అభిషేక తీర్థం తీసుకోవడం, ఇదే 15 రోజుల్లో కనీసం 2 సార్లు అనేది చేసుకోవడం ప్రయత్నించండి. పెద్దగా కొత్తగా ఏమి ఆరంభించకండి. ఈ 15 రోజులు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మంత్ర సాధన చేసుకోండి. జీవితాన్ని అలా గడపడం ప్రయత్నించండి. ఎందుకంటే కొత్తది ఏది ముట్టుకున్నా రిస్క్ అవుతుంది. 7 ఇంట్లో రవి శుకులు ఇద్దరు అక్కడ ఉండడం వల్ల పర్సనల్ లైఫ్లో కూడా కొంచెం మ్యారేజ్ లైఫ్లో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగా ఏ యాంగిల్లో మీరు ముట్టుకుంటే ఏంట్రా బాబు ఈరోజు ఏది ముట్టుకుంటే అది తలనొప్పిగా ఉంది అన్నట్టుకుంటే అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అలాంటి పరిస్థితి మీకు 15 రోజులు ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మెడిటేషన్ చేయడం ప్రయత్నించండి. డెఫినెట్గా కొన్ని యోగాలు మీకు ఆరంభమవుతాయి. నెక్స్ట్ వీక్ నుండి అంటే సెప్టెంబర్ 15 తర్వాత నుండి అక్కడ రవి మారడం వల్ల కొన్ని యోగాలు, అలాగే శుక్రుడు మారడం వల్ల కొన్ని యోగాలు ఇలా వస్తాయి కాబట్టి కొంచెం ఈ 15 రోజులు ఉపయోగపడండి. తర్వాత మీకు అంతా యోగమే ఉంటుంది చెప్పగలుగుతాం. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.